मास टीवी न्यूज़ की स्वागत అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు ఆలస్యంగా రావడమే కాక మరికొందరు అధికారులు ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. దీనిపై చర్చ నిర్వహించగా అధికారులు ప్రజాప్రతినిధులు తగు చర్య తీసుకోవాలని తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కి ఈ తీర్మానాన్ని పంపుతామన్నారు. ఎంపీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒక్కొక్క ఎంపీటీసీకి 3 లక్షల చొప్పున గ్రాంట్ మంజూరైందని ఆ నిధులను వెంటనే ఉపయోగించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ రాబర్ట్స్ విల్సన్ మాట్లాడుతూ జగనన్న జలకల పథకంలో 5 ఎకరాల లోపు ఎంత మంది రైతులైనా బోర్వెల్స్ వేస్తామని ఎంపీడీఓ అన్నారు. అనంతరం జెడ్పీటీసీ పద్మ అక్కులప్ప మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి సంయమనం పాటించి పనులు చేసుకోవాలని సూచించారు. ఎంఆర్ఓ అనంత ఆచార్య మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో లోపాలు జరిగాయని అన్ని కూడా ఈ జరుగుతున్న భూ సర్వేలో సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఎగ్జిక్యూట్ ఇంజనీర్ నాగేంద్ర మాట్లాడుతూ రొద్దం సచివాలయం 2లో కమ్యూనిటీ టాయిలెట్స్ మరియు 1 కోటి రూపాయలు బీటీ రోడ్స్ మంజూరయ్యాయని అన్నారు. అదేవిధంగా నెల్లూరు నుండి దందేపల్లి వరకు బీటీ రోడ్డు మంజూరైందని తెలిపారు. కంబాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె మంజు తన పంచాయతీలో కొంతమంది సిరికల్చర్ రైతులు మల్బరీ షెడ్లు నిర్మించుకొని 1 సంవత్సరం పూర్తయినా 1 నయా పైసా బిల్లులు మంజూరు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్, జెడ్పీటీసీ పద్మ అక్కులప్ప, ఎంఆర్ఓ అనంతాచార్య, ఎస్ఐ నాగస్వామి, ఎంపీడీఓ రాబర్ట్ విల్సన్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలో కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పల్లెకు ప్రతి కడపకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సచివాలయాలను ఏర్పాటు చేసి రైతులకైతే రైతు భరోసా కేంద్రాలు ఈ సచివాలయ వ్యవస్థతో చదువుకొని ఇంట్లో ఉన్నటువంటి వారు ఎంతో మంది నిరుద్యోగులకు సచివాలయం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కూడా ప్రభుత్వం వెను వెంటనే భర్తీ చేసి ఈ పథకాల వల్ల ప్రజలకు మేలు చేకూరాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తుంది. మరి ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి పథకాలు ప్రజలకు చేరువ కావాలి.